नमस्ते श्री सत्य न्यूज़ को स्वागत नेनु शरत मुंदुगा बुलेटिन लो हेडलाइंस स्पंदन अर्जीलपै कलेक्टर दिनेश कुमार समीक्ष अर्जीलनु संपूर्णंगा परिशीलिंचि परिष्करिंचालनि आदेशं जिल्ला वैसीपी कार्यालयंलो प्रत्येक समावेशं सीएम जगन मोहन रेड्डी बडुगु बलहीन वर्गाल पक्षपाति अनि कोनियाडिन नायकुलु चेमकुत्ति मंडलं चंद्रपाडुलो गडप गडपकु मन प्रभुत्वं नायकुलकु अपूर्व स्वागतं ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో సీపీఎం జిల్లా ప్లీనరీ సమావేశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కన్నెర్ర చేసిన కామ్రేడ్లు స్పందనలో వచ్చిన అర్జీలను సంపూర్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కారంపై జిల్లా అధికారులతో సమీక్షించారు క్షేత్రస్థాయిలో స్పందన అర్జీల విచారణ నివేదికలను విచారణ సమయంలో ఫోటోలు తీసి స్పందన వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలన్నారు అన్ని శాఖల జిల్లా అధికారులు 5 స్పందన దరఖాస్తులను ఎంపిక చేసుకొని క్షేత్రస్థాయి అధికారులు వాటిని పరిష్కరించిన తీరును పరిశీలించాలని ఆదేశించారు అర్జీదారుడికి న్యాయమైన పరిష్కారం జరిగేలా నిరంతర పరివేక్షణ ఉండాలన్నారు జేసి అభిషక్తి కిషోర్ భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ సరళ వందనం పౌర సరఫరాల సంస్థ మేనేజర్ గ్లోరియా తదితరులు పాల్గొన్నారు So it should be, there should be an inquiry report attached to this every grievances. Inquiry report ante endorsement basically meeru pettaru idi chestunnam cheyaledu kaakunda your inquiry report will also have who is the designated inquiry officer, ee capacity lo ee particular issue vallu assign chesam, then inquiry officer ee roju vellaru valiki notify chesi vellaru ante phone calls kaani or letter kaani ఆర్ ఎనీ మెసేజెస్ ఇచ్చేసి ఈ రోజు ఇక్కడ వెంకరికి వస్తున్నానని ఇన్ఫార్మ్ చేసి వెళ్ళారా లేదా వెళ్ళినప్పుడు ఆయన ఉన్నారా లేదా ఆ పెటిషనర్ ఉన్నారా పెటిషనర్ డిపెండెంట్స్ అది ఉన్నారా నేను వాళ్ళ పెటిషన్ గురించిన కంటెంట్ ఏంటి అది ఆ లొకేషన్స్ లో ఫీల్డ్ లెవెల్ లో చూసినప్పుడు హౌ ని ఆర్ ప్రూవ్డ్ అండ్ వాట్ ఆర్ ఆల్ నాన్ ప్రూవ్డ్ అంటే నాట్ కన్విన్సబుల్ సో ఇదన్నీ కూడా ఎంక్వైరీ రిపోర్ట్ లో చాలా తృప్తంగా రాయాలి సో యూ ఎవ్రీ what you say every grievance will trigger one inquiry report and it is mandatory for every redressing grievance 2019 లో జరిగిన ఎన్నికలలో సరిగ్గా ఇదే రోజు 151 సీట్లతో వైసీపీ ఘన విజయం సాధించిన సందర్భంగా వైసీపీ జిల్లా కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించారు పార్టీ జిల్లా అధ్యక్షులు కనిగిరి శాసనసభ్యులు బొర్ర మధుసూదన్ యాదవ్ అధ్యక్షత వహించారు కార్యక్రమంలో పాల్గొన్న వక్తలంతా చంద్రబాబుపై విమర్శలు సంధించారు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసల జల్లులు కురిపించారు బీసీల పక్షపాతి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు చంద్రబాబు హయాంలో ధనవంతులకే రాజ్యసభ సీట్లు ఇచ్చారని కానీ తమ నాయకుడు బీసీలకు స్థానం కల్పించారన్నారు బడుగు బలహీన వర్గాలకు ఉన్నత పదవులు ఇచ్చి సామాజిక న్యాయం చేస్తున్నారని కొనియాడారు గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా ఇంటింటికి వెళ్తుంటే ప్రభుత్వ పథకాల గురించి ప్రజలు ఎంతో సంతోషంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీల పేరుతో లబ్ధి పొందారు తప్ప సామాన్యులకు ఒరిగింది ఏమీ లేదని ఆరోపించారు 2024 సార్వత్రిక ఎన్నికలలో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త సీనియర్ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 స్థానాల్లో విజయపు బాట ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఒంగోలులో మహానాడు ఎందుకు పెడుతున్నారో ఆ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు జూలై 8న వైసీపీ ప్లీనరీ సమావేశం జరుగుతుందని దాంతో తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతుందని శాపనార్థాలు పెట్టారు బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో జిల్లాలో మరింత అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు మేయర్ గంగాడ సుజాత మార్కెటింగ్ సహకార శాఖ సలహాదారులు బత్తుల బ్రహ్మానందరెడ్డి మద్యం విమోచన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కటారి శంకర్ యువజన విభాగం అధ్యక్షుడు గంటా రామానాయుడు బొట్ల రామారావు నరాల రమణారెడ్డి గోళి తిరుపతిరావు కేవీ ప్రసాద్ క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు ఎలక్షన్ అప్పుడే బీసీలు గుర్తొస్తారు
ఓటు బ్యాంక్ కోసమే బీసీలకి సీట్లు ఇస్తారు ప్రకాశం జిల్లాలో మీ అందరికీ తెలుసు చంద్రబాబు గారు సూటిగా అడుగుతున్నాను 15 20 సంవత్సరాలు తీసుకుంటే ఎక్కడైతే ఓడిపోతారో అక్కడికే బీసీల సీట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత కనిపించకుండా పోతారు మళ్ళీ మన వాళ్ళకి సీట్లు ఇచ్చి గెలుపించుకోవచ్చు అని చెప్పి దుర్బుద్ధితోనే ఆ కార్యక్రమం చేశారు అదే జగన్ మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు రెండు సార్లు నాకు బి ఫామ్ ఇచ్చారు వెన్ను తట్టి నిలబెట్టారు నేను ఉన్నానని చెప్పారు సపోర్ట్ చేశారు నాలుగు రోజులు నా కాన్ఫరెన్స్ లో ఉండి ముఖ్యమంత్రి గారు నన్ను గెలిపించారు తర్వాత మీ అందరికీ తెలుసు అసెంబ్లీలో సపోర్ట్ చేశారు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నెంబర్ కూడా నాకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీ అందరికీ తెలుసు జిల్లా పట్ట చేశారు అదే విధంగా మీ అందరికీ తెలుసు ఎప్పటి నుంచో ప్రకాశం జిల్లాలో అగ్ర కులస్తుల వాళ్ళే మినిస్టర్లు అయ్యారు మా మనసున్న మహారాజు జగన్ మోహన్ రెడ్డి గారు మీరు చూస్తున్నారు ఎస్సి మాదిగ అయిన సురేష్ గారిని జిల్లా మినిస్టర్ ఇవ్వడం జరిగింది ఎస్సి మాలైన నాగార్జున గారికి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది ఇది ధర్మపాలన ఇది మంచి పరిపాలన సుప్రీం పరిపాలన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తూ 70% పైసలకు పేద కులస్తులకే మినిస్టర్ ఇవ్వడం జరిగింది మన ఆంధ్ర రాష్ట్రం భారీ మెజారిటీతో భారీ సీట్లు అంటే 151 మంది ఎమ్మెల్యేని గెలిపించుకొని నేటికి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మొదటగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము ప్రభుత్వాన్ని మీద ప్రజలు పెట్టుకునే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం ఉమ్మి చేయకుండా ప్రజల వద్దకు పాలన అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి పెద్దపీట వేస్తూ సమన్యాయం చేస్తూ సమసమాజ స్థాపనకై మరి వారు చేసినటువంటి కృషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయం మేరకు ఏదైతే రాజ్యాధికారం బడుగుల చేతుల్లోకి వస్తుందే రావాలి రాజ్యాధికారం తీసుకున్నప్పుడు మాత్రమే మీకు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఏదైతే మరి అంబేద్కర్ గారు చెప్పారో వారి సూచనల మేరకే మరి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉంది అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు నేటికీ కూడా రాష్ట్రంలో ఇంకా 80% ఉన్నారు కనుకనే వారికి పెద్దపీట వేయాలి వారికి న్యాయం చేయాలని మరి మిగతా ప్రభుత్వాలు మిగతా పార్టీలు మాటలు చెప్పడం కానీ చేతల ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బడుగు బలహీనులకి న్యాయం చేసిన సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన ప్రజారంజక పరిపాలన చేసిన ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది ప్రతి కార్యకర్తకు న్యాయం చేసేటటువంటి సంస్థ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా నాయకత్వంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగదు అనేటటువంటి దానికి నిదర్శనంగా నన్ను తనంత తాను నేను వెళ్ళి రిప్రైల్ చేయలే తనంతట తానే ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా మార్కెటింగ్ మరియు సహకార శాఖలకు సంబంధించి ప్రత్యేక బాధ్యతలు ఇచ్చేటటువంటి విధంగా నియామకం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా అదేవిధంగా ఈ నన్ను నియమించడం అనేటటువంటి దానికి భవిష్యత్ తరాలకు అంటే పనిచేసినటువంటి కార్యకర్తలు ఇంకా చాలామంది ఉన్నారు పాపం న్యాయం జరగవలసినటువంటి వాళ్ళు ఇది వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి బాధ్యతను చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా రైతుకు కావలసినటువంటి సహకార శాఖ నుండి ఆర్థిక వనరులు కల్పించడం కానీ కేవలం పంట వరకే పరిమితం కాకుండా సహకార బ్యాంకుల నుండి కానీ మీరు ఇచ్చినటువంటి గౌరవానికి ఒక్కసారి అది పాత్రికేయంగా ముఖంగా వెల్లడించడం కాదు కానీ వ్యక్తిగతంగా మీ అందరికి కొంచెం ఆతిథ్యం ఇవ్వాలనేటటువంటి కోరిక కూడా నాకుంది ఆ రోజు నేను చెప్పి ప్రత్యేకంగా నాకు ఇచ్చినటువంటి బాధ్యతల వివరాలను దానిలో పొందుపరుస్తానని చెప్పి
ఈ నెల 25వ తేదీ కల్లా మహానాడు ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయని టీడీపీ రాష్ట్ర నాయకులు దామచల్ల జనార్దన్ తెలిపారు. మండోవారిపాలెం శివారంలో జరుగుతున్న మహానాడు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అన్న నందమూరి తారక రామారావు ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. తెలుగు యువత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో పార్టీ నాయకులు సమిష్టి కృషితో మహానాడు నిర్వహణలో చురుగ్గా పాల్గొంటారని తెలిపారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల్ల జనార్దన్, పార్లమెంటు అధ్యక్షులు నోకసాని బాలాజీ పాల్గొన్నారు. ముఖ్యంగా ఒంగోలు జిల్లా నాయకులందరూ ప్రతి ఒక్కరూ ఒక్కొక్క విభాగాన్ని బాధ్యత తీసుకొని కార్యకలాపాలన్నీ కూడా బాగా చూస్తూ ఉన్నారు. 25 తేదీ సాయంత్రానికి అన్ని విభాగాలు కూడా అందుబాటులోకి వస్తాయి. 25 సాయంత్రం మహానాడు వేదిక మీద నుంచి ప్రెస్ మీట్ కూడా పెట్టాలని నిర్ణయించాం. అంతేకాకుండా ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది. ఫోటో ఎగ్జిబిషన్లో అన్నగారు సినిమాల్లో నటించినటువంటి మైల్ స్టోన్స్ అన్నీ ప్రదర్శించబడతాయి. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన తర్వాత 40 సంవత్సరాల చరిత్ర, ప్రతి సంవత్సరం ఏమేమి మైలురాళ్ళు సాధించామో అవన్నీ కూడా ప్రదర్శించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం ఎలా ఇబ్బంది పడుతూ ఉంది, ప్రజలు నిరాశ చెందారు. చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు, ఇప్పుడు ఎలా రాష్ట్రం అధోగతి పాలైంది కూడా తెలియజేస్తాం. అంతేకాదు రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా పేద ప్రజలకు ఆరోగ్యం కల్పించడం కోసం, వారికి పేద ప్రజలందరికీ రక్తం అందుబాటులోకి రావటం కష్టమవుతుంది, అది దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు రక్తదాన శిబిరాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. అంతేకాకుండా సాంస్కృతిక విభాగం కూడా 2 రోజులు ముందు నుంచే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, తెలుగుదేశం పార్టీ యొక్క ఔన్నత్యం, చరిత్రలో తెలుగుదేశం పార్టీ కొనసాగాల్సినటువంటి ఆవశ్యకతను గురించి సాంస్కృతిక విభాగం కూడా ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతుంది. పెంచిన ధరాభారాలకు నిరసనగా 30వ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసరావు తెలిపారు. ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో సిపిఎం జిల్లా ప్లీనరీ సమావేశం నిర్వహించారు. కార్పొరేటు సంస్థలకు లాభాలు చేకూరుస్తూ సామాన్య మధ్యతరగతి ప్రజలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న భారాలు అన్యాయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టకపోవడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాకు ఇచ్చిన హామీలు అమలుకు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. ప్రకాశం జిల్లాను వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి 10,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని సమావేశం డిమాండ్ చేసింది. పేదలకు 3 ఎకరాల భూమి, ఇంటి స్థలం కేటాయించి ఇళ్లు నిర్మించాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్కే మాబు, జిల్లా తూర్పు పశ్చిమ ప్రాంతాల పార్టీ కార్యదర్శులు పోనాటి ఆంజనేయులు, సయ్యద్ హనీఫ్, సీనియర్ నాయకులు జాల అంజయ్య, వై సిద్దయ్య, జీవి కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ నిర్ణయంతో జిల్లా నూతన కమిటీ ఏర్పాటు చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుండి ప్రతినిధులు పాల్గొన్నారు. ఎప్పటికైనా దాన్ని సాధించాలి, అది తప్ప మన పరిష్కారం లేదు. వాడు అన్ని వామపక్ష ప్రజాప్రతినిధులు కూడగట్టాలి అనేది మన విధానం, ఇది మన రాజకీయ విధానం. దీంట్లో ఎవరు వామపక్షం అంటే వామపక్ష పార్టీలు సిపిఎస్, సిపిఎం, వీళ్ళ గ్రూప్ల కట్టాలి, వీళ్ళందరూ కలిసిన భౌతికంగా శక్తి తక్కువ, మన రాష్ట్రం కూడా తక్కువ. అయితే వీళ్ళు మాత్రమే కాదు వామపక్ష ప్రజల శక్తులు అంటే, వామపక్ష శక్తులు అంటే కార్మిక ఉద్యమాలు, రైతాంగ ఉద్యమాలు, వ్యవసాయ కార్మిక ఉద్యమాలు, గౌరవ వర్గ ఉద్యమాలు అన్నీ కూడా వామపక్ష ఉద్యమాలు.
అలాగే ప్రజా ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, యువజన విద్యార్థి ఉద్యమాలు, నిర్మాణ తరహా ఉద్యమాలు, అలాగే సామాజిక ఉద్యమాలు, దళిత పౌర ఉద్యమాలు, ఆదివాసీ ఉద్యమాలు ఇటువంటివి ఉన్నాయి. కాబట్టి ప్రజా సంఘాలు, వర్గ సంఘాలు, సామాజిక సంఘాలు వివిధ కూటములుగా వాళ్ళు అంటే వివిధ వేదికలు కూటములు కాదు వేదికలు. ఒక ట్రేడ్ యూనియన్ మనం మన ట్రేడ్ యూనియన్ మన రైతు సంఘాలు అన్ని జాగాలు మనం కోరుకోవట్లేదు. రంగంలో ఆ రంగంలో ఉంటే అన్ని సంఘాలు అందరినీ కలుపుకొని విశాలమైన వాళ్ళని కూడగట్టి ఉద్యమాలు చేస్తున్న ద్వారా ప్రజల్లో ఆ రకమైన రాష్ట్ర మార్కెటింగ్ సహకార శాఖ సలహాదారునిగా నియమితులైన బత్తుల బ్రహ్మానంద రెడ్డిని నాయకులు సన్మానించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు బొర్రా మధుసూదన్ యాదవ్, మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరు సూర్యనారాయణ, మద్య విమోచన కమిటీ అధ్యక్షులు లక్ష్మణరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలోని మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లతో తమిళనాడులో కాలుష్య నివారణ అంశంపై నిర్వహించిన సెమినార్లో పాల్గొన్న నగర మేయర్ గంగాడ సుజాత మీడియా సమావేశం నిర్వహించారు. సెమినార్లో వెల్లడించిన అంశాలను ఆమె వివరించారు. దేశంలో వాయు కాలుష్యం ఎక్కువ అవడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, దాని నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం ఉందని, అయితే కొన్ని రాష్ట్రాల్లో ప్లాస్టిక్ వినియోగం అధికంగా ఉందని తెలిపారు. తాను మేయర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన, స్వచ్ఛ ఒంగోలు నిర్మాణంలో ప్రజల పాత్ర అంశాలపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్ వేమూరు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 21-22 తారీఖుల్లో నేషనల్ ప్రోగ్రామ్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఎంకేఆర్ అనేది మరి భారత గవర్నమెంట్ వారు చెన్నైలో ఒక ప్రోగ్రామ్ ఆల్ ఇండియన్ మేయర్స్ అంటే ముఖ్యంగా సౌత్ ఇండియన్ మేయర్స్ అసోసియేషన్ తరఫున ఈ యొక్క మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. దానికి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, అలాగనే డయ్యూ డామన్, ఇలాగా సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మన స్టేట్ తరఫున కూడా సెక్రటరీ గారు విజయ్ కుమార్ గారు కూడా దానికి హాజరవడం జరిగిందండి ప్రభుత్వం తరఫున. అలాగనే అన్ని స్టేట్స్ నుంచి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీస్. చాలా మంచి ప్రోగ్రామ్ అండి. దీనికి మెయిన్ ఏంటంటే క్లీన్ ఎయిర్ అంటే ఇప్పుడు భారతదేశంలో రోజు రోజుకి జనాభా పెరుగుతుంది, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం ఇవన్నిటి కాలుష్యాల వలన రోజు రోజుకి కూడా మనకి సరైన సకాలంలో వర్షాలు లేకపోవడం, పొల్యూషన్ ఎక్కువగా ఉండడం వలన అనారోగ్య పాలవడం, మన యొక్క లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోవడం. మెయిన్గా ప్లాస్టిక్ని బ్యాన్ చేశారు అంటే ఇంచుమించుగా అన్ని స్టేట్స్ కూడా 2018 నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని స్టేట్స్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కంప్లీట్గా బ్యాన్ చేస్తే ఇంకా మన రాష్ట్రంలో ఇంకా బ్యాన్ మీద ఎవరు సరైన అవగాహన లేకపోవడం. అయితే నేను కూడా మన లోకల్ బాడీ ఎలక్షన్ తర్వాత గత 1 ఇయర్ నుంచి కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద నేను యుద్ధం చేస్తున్నాను. దానివల్ల ఎన్ని అనర్థాలు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము. ప్రజలు ఇంక అవేర్నెస్ అనేది లేదండి. ఖచ్చితంగా నేను త్వరలోనే మన మాజీ మినిస్టర్ బాలి శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క సహకారాలు తీసుకొని తద్వారా మన ఒంగోలులోనూ కూడా క్లీన్ ఎయిర్ కోసం అయితే గవర్నమెంట్ కూడా ఇప్పటికీ మనకు 2 కోట్లు శాంక్షన్ చేయడం జరిగిందండి భారత గవర్నమెంట్. చీమకుర్తి మండలం చండ్రపాడులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు ఘనస్వాగతం లభించింది. జడ్పీ చైర్పర్సన్ బూచిపల్లి వెంకయ్యమ్మ, జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే బొర్రా మధుసూదన్ యాదవ్, సంతనూతలపాడు శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ శాసనసభ్యులు బూచిపల్లి శివప్రసాద్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. నాగలోపలపాడు మండల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన పోలవరపు శ్రీమన్ నారాయణ నాయకులను సత్కరించారు. గ్రామంలోని మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సంక్షేమ పథకాల కరపత్రాలు పంపిణీ చేశారు.
అనే కార్యక్రమాలు చేసుకుంటూ మాకు ముందు నడిపిస్తున్న మన సుధాకర్ బాబు అన్నకి మరీ మరీ ధన్యవాదాలు. మీ సేవలు ఇలానే మాకు కాన్స్టిట్యూన్సీకి ఇలానే ఉండాలని చెప్పేసి మన చేగుటి మండలానికి మన కాన్స్టిట్యూన్సీకి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మా ఆశీస్సులు మీకు మెండుగా ఎప్పుడు ఉంటాయి, ఈ గ్రామ ప్రజల ఆశీస్సులు కూడా మెండుగా ఉంటాయి చెప్పి సభామండలి చేస్తున్నాను. అదేవిధంగా వెల్కమ్ బ్యాక్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం కలెక్టరేట్లోని స్పందన భవనంలో నిర్వహించారు. కలెక్టరేటులోని స్పందన సమావేశ మందిరంలో కలెక్టర్ దినేష్ కుమార్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ దినేష్ కుమార్ జేసీ అభిషక్త కిషోర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా మండల అధికారులతో నేరుగా మాట్లాడి బాధితుల సమస్యలను మండల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేయాలని సూచించారు. డిఆర్ఓ పులి శ్రీనివాసులు, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ సరళ వందనం, డిఎం సివిల్ సప్లైస్ గ్లోరియా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరం విచారించి గడువులోపు వాటికి పరిష్కారం చూపాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డూమా పీడీ సీనారెడ్డి, డిపిఓ జీవి నారాయణ రెడ్డి, డిఆర్డీఏ పీడీ బాబురావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సి మర్దనాలి, మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్ రెడ్డి, స్టెప్ సీఈఓ తేళ్ల రవి, జెడ్పీ సీఈఓ జాలిరెడ్డి అధికారులు పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న ఫార్మా డి విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇప్పించేలా తోడ్పాటు అందించాలని ఫార్మా డి విద్యార్థులు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ప్రతి విద్యార్థికి ఇప్పటికే గత 3 సంవత్సరాలుగా 2.38 లక్షల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకపోతే ఫార్మా డి చదువుతున్న పేద మధ్యతరగతి వర్గాల పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మేమందరం గవర్నమెంట్లో సీటు పొంది ఇక్కడ ఎంసెట్ ద్వారా వచ్చాం. ఫామ్ డి అనేది పీజీ ఇంటిగ్రేటెడ్ కోర్సు, ఎంసెట్ ద్వారానే వస్తుంది. సీట్ వచ్చిన తర్వాత మేము చదివిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ అయితే మాకు రావట్లేదు. గత 4 ఇయర్స్గా మేము చాలామందిని కాంటాక్ట్ చేసాము. కాంటాక్ట్ చేసిన తర్వాత మాకు ఏం ప్రయోజనం లేక మేము ఇట్లా స్పందనాన్ని కాంటాక్ట్ అయ్యాము. ఇప్పుడు అయితే మాకు లేటెస్ట్గా GO 77లో ఫామ్ డి పీజీ కోర్స్కి ఫీజు రీయింబర్స్మెంట్ ఓన్లీ 4 ఇయర్స్కే వేస్తామని ఉంది. వాళ్ళు చెప్పింది మెయిన్ పాయింట్ ఫ్రెష్ అడ్మిషన్స్కి, కాకపోతే మేము 2016 బ్యాచ్ కాబట్టి మా ప్రాబ్లం మేము ఇక్కడ కలెక్టర్ గారికి ఇవ్వడానికి వచ్చాం. కలెక్టర్ గారు పాజిటివ్గా స్పందించారు. ఫాలోఅప్కి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఇంకా మాకు ఏ రెస్పాండ్ రాలేదు, మీ ఫీజు రీయింబర్స్మెంట్ సంగతి గురించి మాకు ఇంకా క్లారిటీ లేదన్నారు. కాబట్టి మళ్ళీ ఇవాళ కలెక్టర్ గారితో అందరం కలిసి, ఫామ్ డి స్టూడెంట్స్ అందరం కలిసి సార్తో మాట్లాడడానికి వచ్చాము. మా ఇష్యూని మేము అంత జియోస్ ప్రకారం మా అలాట్మెంట్ ఆర్డర్స్లో మేము 0 ఫీ పేబుల్ అని ఉంది, అది మొత్తం చూపించాము. సార్ అది మొత్తం చూసి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి దీన్ని మేము స్టేట్ ఇష్యూ లాగా కన్సిడర్ చేసాము. ఎందుకంటే ఫామ్ డి మా ఒక్కరిదే కాదు, ఏపీ మొత్తంలో ఎవరికి కూడా పడలేదు మనీ అనేది. ఫామ్ డి స్టూడెంట్స్ ఎవరికి పడలేదు కాబట్టి ఇది స్టేట్ ఇష్యూ ఉంది కాబట్టి దీన్ని గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేద్దామని కూడా సార్ చెప్పారు. సో నెక్స్ట్ ఏంటి అనేది ఫాలోఅప్లో మీరు తెలుసుకుంటారు అని చెప్పి మాకు చెప్పారు. పాజిటివ్గా రిజల్ట్ వస్తుందని అనుకుంటున్నాము. మేము మా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రీని ఈరోజు కలవడానికి వచ్చాం. ఎందుకంటే మాకు గత 4 సంవత్సరాల నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ పడడం లేదు. ఫోర్త్ ఇయర్ వరకు పడుతుంది అని చెప్తున్నారు. కానీ మాకు మేము పీజీ కోర్స్ కింద మమ్మల్ని వేశారు. కానీ మేము పీజీ కోర్స్ కాదు, మేము ఎన్సెప్ట్ ద్వారా యూజీ పీజీ ఇంటిగ్రేటెడ్ కోర్స్ మాది. మాకు రీయింబర్స్మెంట్ రావాలి అని చెప్పేసి జియోస్ ప్రకారం ఉన్నాయి క్లియర్గా. సో ఆ జియోస్ని మేము మా కలెక్టర్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. కలెక్టర్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. సో ఫాలోఅప్ చేస్తాం, గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేస్తాం మీ ప్రాబ్లమ్ని, మీ ఇష్యూలో వ్యాలిడిటీ ఉంది అని చెప్పారు. సో మేము పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, త్వరలోనే మా అందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు పడతాయని మేము అనుకుంటున్నాము. ప్రాబ్లమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సాల్వ్ అవుతుంది అనుకుంటున్నాము. కొత్త పట్టణంలో గతంలో ఎప్పుడో ప్రభుత్వం భూమిని సాగు చేసుకున్నందుకు పట్టాలు ఇచ్చారని గ్రామస్తులు తెలిపారు. పట్టాలు ఉన్న స్థానిక రెవెన్యూ అధికారులు ఆన్లైన్ చేసి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన ప్రత్యేక గ్రీవెన్సెల్లో అర్జీ ఇవ్వడం జరిగిందని, అయినా తహసీల్దారు భూమికి సంబంధించిన పట్టా లేవనే సాకుతో ఈ క్రాప్ నమోదు చేయటం లేదని అన్నారు. తక్షణం ఆన్లైన్ చేయాలని కోరారు. కొత్తపట్నం మండలమే, పంచాయతీ మాది కొత్తపట్నం. అయితే మాకు గతంలో కొంతమందికి ఆన్లైన్ ఎక్కుంది, అదే భూమిలో మాకు ఆన్లైన్ ఎక్కలేదు. అందుకని గతంలో మొన్న పోయిన నెల స్పందన కార్యక్రమం పెట్టారు కదా 13వ తేదీ, ఆ రోజు సార్ని కలిసాము. సార్ని కలిస్తే సార్ ఏమో ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశారు. ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించింది, ఆమె మాకు పట్టాలు లేవు అనేని మాట్లాడటం జరిగింది. ఈరోజు ఈరోజు మాకు కలెక్టర్ సార్ మమ్మల్ని అడిగాడు పట్టాలు లేవా మీ దగ్గర అనేని, ఉన్నాయి సార్ అని చెప్పాము. మీకు వెంటనే పని అయిపోయిద్దమ్మా, వెళ్ళండి మీరు ఇంటికి మీకు అనేని ఎంఆర్ఓతో మేడంతో మాట్లాడాడు.
జూన్ 5వ తేదీన జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తీర ప్రాంత మండల కొత్తపట్నంలో జరిగే పర్యావరణానికి హాని కలిగించే వస్తువుల నివారణ కార్యక్రమం చేపడుతున్నామని నేతలు తెలిపారు. కార్యక్రమానికి కలెక్టర్ను ఆహ్వానించినట్లు మత్స్యకార సంఘం నాయకులు తెలిపారు. జూను 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కొత్తపట్నం పల్లిపాలెం బీచ్లో 5వ తారీఖు ఆ యొక్క వ్యర్థ పదార్థాలన్నీ కూడా క్లీన్ చేసే కార్యక్రమం ఈ యొక్క మత్స్యకార సంక్షేమ సమితి చేపట్టింది. ఈ సందర్భంగా ఈరోజు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కలిసి ఆహ్వానించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా స్పందించి ఖచ్చితంగా వస్తానని చెప్పారు. కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఆ టీంకి కూడా అప్పచెప్పారు. ఈసారి బాగా భారీ ఎత్తున చేసి అందరూ కూడా తెలియపరిచినట్టుగా ప్రసారం కూడా చేయాలని చెప్పి చెప్పారు. మానవత్వానికి మాయని మచ్చగా ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులను బతికి ఉండగానే శ్మశానంలో పడేసి వచ్చిన ఉదంతం కన్నీరు తెప్పిస్తుంది. చీమకుర్తికి చెందిన 75 సంవత్సరాల వృద్ధుడు దొంతు నాగేశ్వరరావు పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఆయనకు భార్య, 2 ఆడపిల్లలున్నారు. మంచానికే పరిమితమైన నాగేశ్వరరావు బాగోగులు పట్టించుకొని బిడ్డలు చీమకుర్తిలోని శ్మశాన వాటికలో వదిలేసి వచ్చారు. సమాచారం తెలుసుకున్న శివం ఫౌండేషన్ ప్రతినిధులు పెద్ద మనసుతో నాగేశ్వరరావును ఒంగోలు శివం ఫౌండేషన్ శరణాలయంలో ఆశ్రయం కల్పించి కంటికి రెప్పలా చూసుకున్నారు. అయితే దీర్ఘకాలంగా వ్యాధితో బాధపడుతున్న నాగేశ్వరరావు కన్నుమూశారు. బిడ్డలుండి లేనివాడైన నాగేశ్వరరావు పార్థివ దేహానికి శివం ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొల్లపూడి శ్రీహరి నేతృత్వంలో పెద్ద మనసుతో అంత్యక్రియలు నిర్వహించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, అదేవిధంగా మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని మేయర్ గంగాడ సుజాత అన్నారు. కరోనా అనంతరం క్రీడలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఒంగోలు సెయింట్ తెరీసా హైస్కూల్ ఆవరణలో 2 రోజుల పాటు జరిగిన టెన్నిస్ కాయిట్ పోటీల విజేతలకు మేయర్ గంగాడ సుజాత బహుమతి ప్రదానం చేశారు. గెలుపు ఓటముల కన్నా క్రీడా స్ఫూర్తి ముఖ్యమన్నారు. దేశానికి క్రీడల్లో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన వారంతా అట్టడుగు స్థాయి నుంచి అనేక ఆటుపోట్లు తట్టుకొని నిలిచారని ప్రశంసించారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొంతు ఆనందరావు విజేతలకు 10,000 రూపాయల చొప్పున అందజేశారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లెమ్యూల్ రాజు, జిల్లా అధ్యక్షుడు మల్లికార్జునరావు, ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు రవి ప్రసాద్, అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు, వేణుగోపాల్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువగా వచ్చిన సందర్భంలో అందరూ కూడా చదువు 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 బుక్స్ ఆరొప్పడం వలన మీకు మానసిక వికాసం లేదు. చిన్న వయసులోనే పేరు కూడా నేర్చుకోవడం, అనేక రకాలైన ప్రాబ్లమ్స్, ఎందుకంటే మీకు మానసిక ఉల్లాసం లేక. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కంపల్సరిగా పిల్లలకి గేమ్స్ పీరియడ్ అనేది కంపల్సరిగా ఉండాలి, అందరికి కూడా ఆడించాలి. అలాగే మీ శారీరక ఆరోగ్యం కోసం అన్ని రకాలుగా స్కూల్కి గేమ్స్ ఎక్విప్మెంట్ అంతా కూడా స్కూల్స్కి ఇస్తూ, అలాగే నాడు నేడు ప్రోగ్రాంలో కూడా పిల్లలకి యూనిఫామ్ దగ్గర నుంచి, బుక్స్ దగ్గర నుంచి, అలాగే ఈ యొక్క గేమ్స్ సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా స్కూల్కి ప్రొవైడ్ చేస్తూ, గెలుపు అనేది ఒకరికి ఒకసారి వదిస్తుంది, ఒకరికి ఇంకోసారి వరిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా నిరంతరం దాన్ని గెలవాలి అని కష్టపడటమే గెలుపని. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి ఆహ్వానించిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏళ్ల తరబడి వైద్య ఆరోగ్య శాఖలో వివిధ భాగాల్లో పనిచేస్తున్న తమకు కనీస వేతనం అమలు కావటం లేదని ఎన్హెచ్సిఎం జేఏసీ అధ్యక్షులు ఏడుకొండలు తెలిపారు. తమ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం స్కేలు సౌకర్యం కల్పించాలన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
జిల్లాలో రానున్న ఖరీఫ్ సీజన్కు వ్యవసాయ శాఖ ఎరువులు సిద్ధం చేసింది. మొత్తం 86,159 మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేశారు. వీటిలో రైతులకు అందుబాటులో ఉంచేందుకు 4,850 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతు భరోసా కేంద్రాల్లో ముందస్తు నిల్వలు ఉంచారు. మొత్తం 66,159 మెట్రిక్ టన్నుల ఎరువుల్లో యూరియా 17,692 మెట్రిక్ టన్నులు, డిఏపి 10,480 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 29,834 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పి 5,138 మెట్రిక్ టన్నులు, ఇతర ఎరువులు 1,613 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని ప్రణాళిక సిద్ధం చేశారు. జూన్ నుంచి ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్ కోసం వేసవి దుక్కులకు అన్నదాతలు సిద్ధమయ్యారు. సబ్సిడీపై ఇచ్చిన పచ్చిరొట్ట విత్తనాలను చల్లుకుంటున్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 3.35 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేస్తారు. వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, వరి, సజ్జ, కంది, మినుము, చిరుధాన్యాలు వంటి పంటలు సాగు చేస్తారు. సాగర్ నీరు కూడా ఈ ఏడాది ముందుగా విడుదల చేస్తున్నందున రైతులు సాగులో నిమగ్నమయ్యారు. ఎరువులు కావలసిన రైతులు రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించాలని జేడీ శ్రీనివాసరావు తెలిపారు. గ్రామాల్లోనే రైతులున్న గ్రామాల్లోనే ఎరువులని మనం రైతులకు అందజేస్తున్నాం. ముఖ్యంగా మనకి ఈ సీజన్కి గాను ప్రీ పొజిషన్ మనకి 4,850 టన్నులు ఎరువులు అవసరం కాగా మేము అంచనా వేయటం జరిగింది. దీంట్లో యూరియా 3,000 టన్నులు, డిఏపి 400, ఎంఓఎఫ్ 450, కాంప్లెక్స్ 1,000. సో మొత్తం 4,850 మెట్రిక్ టన్నుల ఎరువుల్ని రైతు భరోసా కేంద్రాల్లో ముందస్తుగా వాటిని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బఫర్గా కూడా మేము 5,000 మెట్రిక్ టన్నులని ఒంగోలులోనే బఫర్ స్టాకుగా పెట్టుకోవడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా డిఏపి 500, అదేవిధంగా మీకు కాంప్లెక్సెస్ 1,200, యూరియా 3,000, ఎంఓపి 300, మొత్తం 500 మెట్రిక్ టన్నులు మార్ఫీడ్ వాళ్ళు బఫర్ స్టాకుగా పెట్టుకోవడం జరుగుతుంది. దీని ప్రకారంగా మనం అవసరాన్ని బట్టి ఈ ఎరువుల్ని రైతులకి రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నెలకు కూడా మనకి ఎరువులు ఎంత అలాట్మెంట్ అనేది కమిషన్ నుంచి వస్తుంది. దాని ప్రకారంగా కంపెనీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఇచ్చినటువంటి యూనిట్ ప్రకారంగా మన జిల్లాకి రావాల్సిన ఎరువులను సకాలంలో తెప్పించి రేక్ మూమెంట్ ద్వారా వాటిలో వచ్చిన దాంట్లో 50% మనం మార్క్ఫెడ్కి, మిగతా 50% డీలర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ 50% మార్క్ఫెడ్లో కూడా 70% పైగా మనం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవ్వటం, 30% మాత్రం ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీస్ మనకి ఉన్నాయి, అగ్రికల్చర్ సొసైటీసు, ప్యాక్స్ అంటారు వాటిని, వాటి ద్వారా రైతులకు అందుబాటులో ఉంచి సకాలంలో ఎరువులు అందజేయడం జరుగుతుంది. సింగరాయకొండలో భూదందాలు అడ్డుకున్న వారిపై అక్రమ కేసులు, నకిలీ పట్టాల రూపకల్పన తదితర వ్యవస్థీకృత నేరాలు పెరుగుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికార రాజకీయ అండదండలతో నకిలీ పట్టాలు సృష్టించి ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి. నేర నియంత్రణ చట్ట పరిరక్షణ చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం కబ్జాకోరులతో కుమ్మక్కవడంతో అమాయకులు, బలహీనులు వారి ఆగడాలకు బలవుతున్నారు. సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని బాలయోగి నగర్లో 2009లో కొనుగోలు చేసిన భూమికి స్థల యజమానికి తెలియకుండా నకిలీ పట్టాలు సృష్టించి పోలీసుల సహకారంతో ఆక్రమించారని బాధితులు తెలిపారు. బాధితుడు వారి బంధుమిత్రులు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. బాధితుడు మీడియాతో తన ఆవేదనను, ఆక్రోశాన్ని వెల్లడించారు. అంతేకాకుండా బాధితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు సృష్టించి వేధిస్తున్నారని తెలిపారు. ఆక్రమణల నుంచి తమ భూమిని విడిపించాలని, నకిలీ పట్టాల సృష్టికర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. బయటకు రావాలి, వజ్రాలుగా ఉన్న పట్టాదారుడికి న్యాయం చేయాలి. 668 సర్వే నెంబరు, ప్లాట్ నెంబర్ 9 అనే ప్లాట్ ని మా నాన్నగారు కొన్నారు. ఆయన కొన్న తర్వాత దాంట్లో ఇల్లు లేదు, ఖాళీ ప్లాట్ అది, దాంట్లో కరెంట్ లేదు, వాటర్ కొలాయి లేదు, ఏది లేదు. దానికి ఇంటి పన్ను కట్టించారు, వాటర్ బిల్లు కట్టిస్తున్నారు, కరెంటు మీటర్ వచ్చింది, ఇవన్నీ ఎలా వచ్చాయి దాంట్లో ఏది లేకుండా. ఇంకొకటి వచ్చి మా నాన్నగారు వచ్చి కనుమల్ల మాజీ సర్పంచ్, ఆయనకి ఆరోగ్యం బాగలేక హైదరాబాద్ వచ్చారు మా దగ్గరికి. మేము అక్కడ ఆపరేషన్ చేయించాం. ఈ ఆపరేషన్ చేయించిన టైంలో వాళ్ళు 3వ రోజు
ప్లాట్ మొత్తం సాఫ్ చేసి క్లీన్ చేసి పని మొదలు పెట్టారు. అట్లనే మనలో మనకు తగాదలు పెట్టి మనకి మనకి గొడవలు రేపుతూ ఒకరికి మద్దతు ఇస్తూ ఒకరికి మద్దతు ఇవ్వకుండా ఈ రోజున న్యాయంగా ఉన్న పట్టాలు ఉన్న భూమిని దొంగ పట్టాలు పుట్టించుకోమని ఐడియాలు ఇచ్చి పుట్టించుకున్న తర్వాత అక్రమ కట్టడాలు కడుతుంటే ఆపమని పార్టీల కాడికి పోలీసుల కాడికి తిరిగితే నాయకులు కాంప్రమైజ్ చేస్తామని మాట్లాడుతూ రాత్రి రాత్రి పూట లైట్లు పెట్టి అక్రమ కట్టడాలు కట్టిస్తూ ఈరోజు పిల్లలు నిలబెట్టి ఎంత అన్యాయం చేస్తున్నారంటే. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధ గురువారాల్లో నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం కార్యాలయంలో ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. ఒంగోలు మండలం పాతపాడులో జరిగే బొడ్డురాయి ప్రతిష్ఠ కార్యక్రమం, పలు గ్రామాల్లో జరిగే శుభకార్యాల్లో పాల్గొంటారు. గురువారం ఉదయం రామనగర్లోని కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటు. ఎడ్లపాడులో గుర్తు తెలియని వ్యక్తులు మేరీ మాత, జీసస్ విగ్రహాలను అవమానించడం దారుణమైన విషయమని దళిత బహుజన పార్టీ అధ్యక్షుడు జిలానీ అన్నారు. దీనికి నిరసనగా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏది కేంద్ర పత్రాలు కానీ కఠినమైన చర్యలు తీసుకోవాలి, లేకపోతే ప్రపంచంలోనే చూడండి ఈ రోజున భారతదేశానికి గొప్ప దేశం అంటారు కుర్చించిన అలాంటి దేశంలో ఇలాంటి సంఘటనలు చూడండి. పొలం పచ్చగా ఉండాలి, పరుపు మీకు పిలిచినట్టు మన భారతదేశం పచ్చగా ఉండాలంటే ఇలాంటి మతల మత పదాన్ని తీసి పక్కన పెట్టినప్పుడే మన భారతదేశం పచ్చగా ఉండే ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగకుండా భారతదేశంలో క్రైస్తవుల మీద కానీ ముస్లింల మీద కానీ దళిత సోదరుల మీద దాడులు జరగకుండా దాడులు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని దళిత బహుజన పార్టీ డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు అందరికీ ఒంగోలులో జరిగే మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నగరంలో 14వ డివిజన్లో ఇంటింటి ప్రచార కార్యక్రమం జరిగింది. 28వ తేదీ జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆహ్వానం పలికారు. ప్రచార కార్యక్రమంలో తెలుగు మహిళలు కామరాజుగడ్డ కుసుమకుమారి, 14వ డివిజన్ ఇన్ఛార్జి బొలినేని వాసు కృష్ణ, బెజవాడ ఆంజనేయులు సుబ్బయ్య, రమేష్, దుర్గా మల్లేశ్వరి పాల్గొన్నారు. పార్టీ పెట్టి 40 సంవత్సరాలైన సందర్భంగా, అలాగే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మహానాడు కార్యక్రమాన్ని మన ప్రకాశం జిల్లా ఒంగోలులో జరుపుకుంటకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, నందమూరి తారక రామారావు గారి అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందరూ కూడా ఇంటింటికి తిరుగుతూ బొట్టు పెట్టి మహిళమ్మ తల్లులకి మహానాడు కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుచున్నాము. దాంట్లో భాగంగా 1వ డివిజన్ నుంచి 15వ డివిజన్ వరకు ఒక కమిటీని వేసున్నారు. ఆ కమిటీ గత 4 రోజుల నుంచి ప్రతి డివిజన్లో తిరుగుతూ ఈ రోజున 14వ డివిజన్ సంతపేటలో కూడా తిరగటం జరుగుతుంది. డోర్ టు డోర్ తిరిగి మహిళను బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నాము. విశేష స్పందన మహిళల నుంచి వస్తుంది, ప్రతి ఇంటి నుంచి మాకు మంచి స్పందన వస్తుంది ప్రతి ఒక్కరి నుంచి. ఈ మీడియా పరంగా మేము ఒంగోలు పట్టణ ప్రజల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే, దయచేసి అందరూ కూడా ఈ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలను, మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు మహిళలు సమాజంలో ముందుకొచ్చి అన్ని రంగాలలో సమాన హక్కులతో ఉన్నారు అంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు మనకు పెట్టిన భిక్ష. అందువల్లే ఈ రోజున ఆయన శత జయంతిని మన ఒంగోలులో చేసుకునే అదృష్టం మనందరికీ కలిగింది. దానికి ప్రతి ఒక్క మహిళల్ని, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఇంటింటికి వెళ్ళి మేము బొట్టు పెట్టి ఆహ్వానిస్తూ ఉన్నాం. నమస్కరించి మరీ బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నామండి. ఖచ్చితంగా ఇంట్లో సభ్యుల్లాగా ఇన్విటేషన్ కార్డు ఇచ్చి మరీ పిలుస్తున్నాము. ప్రతి ఒక్కరూ మేము వస్తామని చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఇదే విధంగా అందరూ కూడా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహానాడుని శత జయంతి ఉత్సవాలని జయప్రదం చేయాలని కోరుకుంటున్నానండి. అందరికీ నమస్కారం. రావాలని చెప్పేది ఏమంది మీకు?
స్పందన ఫిర్యాదులపై అలసత్వం వహించకుండా సత్వర న్యాయం అందేలా ప్రతి ఒక్క పోలీసు అధికారి కృషి చేయాలని ఎస్పీ మల్లికా గార్గ్ ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఎస్పీకి 72 వినతిపత్రాలు సమర్పించారు. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బి మరియదాసు, డిటిసి డీఎస్పీ జి రామకృష్ణ, ట్రాఫిక్ డీఎస్పీ మల్లికార్జునరావు, స్పందన సిఐ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చి 3 ఏళ్లు అయిన సందర్భంగా వైసీపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు బట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఆనాటి విజయోత్సవ కార్యక్రమాలను మననం చేసుకున్నారు. 151 సీట్లతో సాధించిన ఘన విజయాన్ని ప్రస్తావించారు. బీసీ గులాలకు చేసిన మేలును ప్రస్తావించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి దామరాజు, క్రాంతికుమార్, రజక కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీదేవి, కృష్ణబరజ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాస్, నగిరికంటి శ్రీనివాసరావు, అంగిరేకుల గురవయ్య, ప్రసాద్ పాల్గొన్నారు. మే నెల 23 తారీఖు 3 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతోటి విజయ దుందుబి మోగించిన రోజు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ 3 సంవత్సరాల పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక వికేంద్రీకరణ కార్యక్రమం మొదలుపెట్టారు. జాతీయ విపత్తు అయిన కరోనాను ఎదుర్కొని ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీలందరికీ కూడా, ముఖ్యంగా మిగతా సామాజిక వర్గాల్లోని ఈబీసీలకు కూడా ఆర్థిక పంపిణీ అనేది అమ్మఒడి కానీ, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, భరోసా, ఆసరా ఇలా అన్ని పథకాల ద్వారా కూడా ఆర్థిక పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీలందరికీ కూడా సామాజిక న్యాయంగా అన్ని పదవుల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 2014 నుంచి 2019 వరకు అనేక బాధలు పడ్డారు ప్రజలు. జన్మభూమి కమిటీలని, అలాగే ఇతర ప్రజా వ్యతిరేక విధానాలకి ప్రజలు విసిగిపోయి చంద్రబాబు పరిపాలన సరిగ్గా లేదని, ఆయన పరిపాలన వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున మే 23 తారీఖున ఒక రికార్డు స్థాయిలో, ఇంతవరకు ఎప్పుడూ ఇంత రికార్డు స్థాయిలో రాలేదు, ఆయనకి కానుకగా ఇచ్చి పరిపాలన సాగించారు. వచ్చాక ఆయన ఇచ్చిన హామీలు 90% పైగా ఆయన హామీలన్నీ నెరవేర్చి ప్రజల చేత శభాష్ అనిపించుకున్నారు. మే 23 తారీఖు అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడి చేయడానికి ఆ రోజు 2019 ఎలక్షన్లో 175 సీట్లకి 151 సీట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ అన్ని వర్గాలు కూడా పట్టం కట్టడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏమైతే మేనిఫెస్టోలు ప్రకటించాడో అనుకున్న వాటి మీద కూడా ఎక్కువ స్కీములు పెట్టి ఒక క్యాలెండర్ ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక డేటు ఒక క్యాలెండర్ పెట్టి ఆ టయానికి అభివృద్ధి పథకాలు మాత్రం కూడా డేటుకి 12:30 కంటే 12:30 ఒక బటన్ తోటి ప్రతి ఒక్క అందరికీ లబ్ధిదారులందరూ కూడా చేరటం అనేది చాలా గొప్ప విషయం. ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలకు సంబంధించి స్పాట్ వాల్యుయేషన్ సెయింట్ తెరిసా హైస్కూల్లో ప్రారంభమైంది. 25 టీములు, 135 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 45 మంది స్పెషల్ అసిస్టెంట్లు వివిధ స్థాయిల్లో అధికారులకు విధుల్లో నియమించారు. 27వ తేదీ నాటికి స్పాట్ వాల్యుయేషన్ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఒంగోలు సెయింట్ తెరిసా హైస్కూల్లో ఈ పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభించాము. ఇందులో ఇప్పటి వరకు కోడింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈ రోజు నుంచి పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియను పూర్తి చేశాము. ఇందులో 25 టీములు విభజించి 135 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్స్గా, 40 మంది స్పెషల్ అసిస్టెంట్లుగా, ఇంకా వివిధ స్థాయిలో ఉన్నటువంటి వివిధ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో, ఈ క్యాంపులో పాల్గొంటున్నారు. ఈ నెల 27వ తారీఖు కల్లా ఈ
అర్ధవీడు మండలం పెద్దకందుకూరు పంచాయతీలోని శంకరాపురం గ్రామంలో ఆక్రమణలకు గురైన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు గ్రామానికి విచ్చేసిన అధికారుల బృందాన్ని ఆక్రమణదారులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అధికారుల బృందం 2-3 రోజుల్లో ఆక్రమణలు తొలగించాలని, ఆక్రమణ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కు చెప్పారు. రచ్చబండ కార్యక్రమంలో ఈ ఆక్రమణపై కలెక్టర్ దినేష్ కుమార్ కు చేసిన ఫిర్యాదు ఆధారంగా గ్రామానికి చెందిన బూసా వెంకట నారాయణ సర్వే నెంబర్ 546లో పాఠశాలకు సంబంధించిన 80 సెంట్ల స్థలాన్ని ఆక్రమించి ప్రహరీ గోడ కట్టారని తెలిపారు. ఆ మేరకు కలెక్టర్ ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేశారు. ఆక్రమణల తొలగింపుకు తహసీల్దార్ రవీంద్రారెడ్డి, ఆర్ఐ నాయబ్ రసూల్, విఆర్ఓ డానియల్, జేసీబీ ఆక్రమణలను తొలగించే ప్రయత్నంలో ఆక్రమణదారులు నిలిపివేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్పందన అర్జీలపై కలెక్టర్ దినేష్ కుమార్ సమీక్ష. అర్జీలను సంపూర్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశం. జిల్లా వైసీపీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం. సీఎం జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల పక్షపాతి అని కొనియాడిన నాయకులు. చెమకుర్తి మండలం చండ్రపాడులో గడప గడపకు మన ప్రభుత్వం, నాయకులకు అపూర్వ స్వాగతం. ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో సిపిఎం జిల్లా ప్లీనరీ సమావేశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కన్నెర్ర చేసిన కామ్రేడ్లు. శ్రీ సత్యాన్యూస్లో నేటి మాట. మన అభివృద్ధికి పూర్తి సమయాన్ని వినియోగిస్తే ఇతరులను విమర్శించడానికి సమయమే ఉండదు. శ్రీ సత్యన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీ సత్యన్యూస్.